జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో జాతీయ మానవ హక్కుల మండలి జిల్లా కమిటీ అధ్యక్షుడు మిన్నలాపురం చరంధర్ ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగటి నరేష్ అధ్యక్షతన జనగామ జిల్లా స్థాయి ఎన్హెచ్ఆర్సీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మొగల్ల భద్రయ్య మాట్లాడుతూ జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ ఐలినేని శ్రీనివాస నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయడం, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దక్కేలా కృషి చేయడం, అన్ని విభాగాల్లో ఆర్టీఐ చట్టాన్ని అమలు జరిగే వరకు చర్యలకై కృషి చేయడం, సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం, మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడం, అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం, లీగల్ ప్రొసీజర్తో పనిచేయడం మొదలగు ప్రధాన అంశాలపై ఎన్హెచ్ఆర్సీ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, రామచందర్, అంజయ్య, గణేష్ నాయక్, విష్ణు, ప్రశాంత్, ములుగు జిల్లా నాయకులు శనిగరపు ప్రవీణ్, ఎలకంటి రాజు, జనగామ జిల్లా ప్రజా సంఘాల నాయకులు, ఆర్టీఐ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. నీలో నిరాకరించిన ఆ తర్వాత అప్పుడే నా ఆదేశాలలో కేసీఆర్ గారు దేశం పరిస్థితిని ఫస్ట్ ప్రకటించారు. అదే తర్వాత విజయ రాజేందర్ గారు రాజీనామా చేసినప్పుడు అప్పుడు ఇచ్చిండు. ప్రకటన అయితే నేను చేసిన ఆ రికార్డ్ అయితే నాకు ఉంది. సెక్రటేరియట్లో కూడా నా పేరు ఉంటుంది. కర్ణాటక ప్రయత్నిస్తుంది. తెలంగాణలో కూడా నాకు అన్ని రాజకీయ పార్టీలు అందరూ పెద్దలు అన్నారు. అందరూ కూడా ఇరవై తమ్ముడు బాగున్నావు అని చెప్పి ఇది నా నేపథ్యం. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది ప్రజలను లోన్లీ ఎన్నికలకు ఓటేసే వాళ్ళలానే ఇస్తుంది. వాళ్ళకి ఏ పథకాలు ఇద్దాము, గొర్రెలు గొలుగాసుకుంటు గొర్రెలు పరిగాసుకు గొర్రెలు అన్నట్టు ఈ రైతు బంధాన్ని పెన్షన్లని మభ్య పెట్టింది. విద్యను ముందున్న కానీ మందు పెట్టలేక సిద్ధమవుతున్న అప్రోచ్ అవుతున్నాం, లేదా రాజకీయ నాయకులు అప్రోచ్ అవుతున్నాం, లేదా ప్రజాప్రతినిధులు అప్రోచ్ అవుతున్నారు. ఈ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని వాళ్ళ ఇద్దరు తిప్పించుకుంటూ వాళ్ళ పనులు చేయించుకుంటూ లాస్ట్ పోలీస్ స్టేషన్ తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ధర్మాన్ని న్యాయం చంపుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి ఇలా సమస్య పరిష్కారం కావాలంటే ఈ పెద్ద మనుషులు కాదు. ఒక పంచాయతీ అందుతున్నది, ఒక సమస్య వచ్చినప్పుడు పంచాయతీ అందుతుంది అంటే అటు ఇద్దరు ఇద్దరు పెద్ద మంది వీళ్ళ ముందు సిండికేట్ అయి ఆ సమస్యను కూడా తక్కువ పడుతున్నారు. మనకు రావాల్సినటువంటి హక్కులు, మన రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కూడా ఈరోజు మనకు మన వైపు వస్తలేదు. అందరూ చెప్పింది బీజేపీలో చాలా గొప్ప ఆక్టివిస్టులని ఇంకో అన్న చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఆక్టివిస్టులని. మరి నేను కూడా చెప్తున్నా, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి 2000 పట్టణ మేనిఫెస్టో రాసిందని నేను పంపిపోతాను. కానీ అంటే ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ సమానత్వంతో బాగుపడతారనే ఉద్దేశంతో అందరూ అన్ని రాజు రాష్ట్రం. కానీ ఇది పేద ప్రజలు నాకు పోదలేదు. అలాంటి సమయంలో మేము చాలా సంఘాల పనిచేసిన అనుభవంతో ఈరోజు జాతీయ మానవ హక్కుల మండలి ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల మండలి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే సంస్థను ఈ తెలంగాణలో ఈ సంవత్సరం పూర్తి కోసుకోవడం జరిగింది.